జగన్ పాలన మహిళా స్పందన. మహిళా స్పందన అంటే మనలోని భావాలు, మనలోని ఆయన చేసిన మేళ్ళు మనం చెప్పుకోవడం అనేదే మనం ముఖ్యంగా గమనించుకోవాలి. నేను ఒక సామాన్యమైన గృహిణినండి. నాకు పిల్లల్ని చదివించడం చాలా కష్టతరంగా ఉండేది. అయితే యాక్చువల్గా బాబుని అయితే చదివించకూడదనే అనుకున్నాను. ఇద్దరు మా సంపాదన ఇద్దరు చదివించుకోవడానికి నాకు కుదరలేదు. ఈ 4 సంవత్సరాల నుంచి అమ్మఒడి పడటం వల్ల పాపను చదివిస్తున్నాను, బాబుని నా డబ్బులతో చదివించుకున్నాను అని గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక బాబునైతే నేను చదివించలేనేమో అని చాలా బాధపడ్డాను. పెన్షన్ మీదే నేను ఆధారపడ్డాను. జగన్ అని వచ్చిన కాడి నుంచే నాకు పెన్షన్ వస్తుంది. నేను ఎంతో గర్వంగా చెప్పగలను. పెన్షన్ వల్ల కానీ అమ్మఒడి వల్ల కానీ నేను ధైర్యంగా బ్రతకగలుగుతున్నాను. నాకు ఇంటి నేను పనికి ఆబ్సెంట్ పడకుండా ఇంట్లోనే ఉంటూ చేసుకుంటూ ఇంటికే నాకు పెన్షన్ తెచ్చిస్తున్నారండి. నేను చాలా గర్వంగా చెప్తున్నాను అన్న. మీరు మళ్ళీ గెలవాలని కూడా నేను కోరుకుంటున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను. మీరు మాకు ఉండటం వల్ల పెద్దవాళ్ళు చెప్పిన అన్ని నేను చెప్పలేను, కానీ నా వరకైతే మాత్రం మళ్ళీ జగన్ గారు వస్తే చిన్నవాళ్ళ నుంచి పుట్టిన ప్రతి బిడ్డకాయ నుంచి కూడా ముసలి అవ్వమ్మ వాళ్ళ వరకు కూడా ఆడవాళ్ళకి చాలా సెక్యూరిటీ ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేనేంటంటే గడప గడప ప్రోగ్రాంకి ఇప్పుడు వెళ్ళి వచ్చాను. ప్రతి ఇంటికి వెళ్తే అమ్మ ఒక ముసలమ్మ అయితే అడిగింది, అమ్మ జగన్ వచ్చాడా, జగన్ బాబు వచ్చాడా, ఎక్కడమ్మా చూపించండి అమ్మ చూడాలి, చూసి నేను చచ్చిపోతాను, నా తరిచినట్టుగా ఉంటుంది, దేవుణ్ణి చూసినట్టుగా అంది. ఆ మాటకి నాకు అసలుకి మేము ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఎందుకమ్మా అలాగ మాట అంటున్నావు, మేము అందరం వచ్చాం కదా, నీకేం కావాలి చెప్పంటే, అమ్మ నేను ఈ బతికి ఇట్లా ఉన్నానంటే మాత్రం ఆ బాబిచ్చినయేనమ్మా, మా ఇంటికి వచ్చి 6 గంటలకి అవ్వకముందే ఫోన్ చేసి వాలంటీర్లు వచ్చేసి మా పెన్షన్ ఇచ్చిపోతున్నారు. మా పిల్లలు ఒక పాప అయితే స్కూల్కి వెళ్తా పరిగెట్టుకుంటూ వచ్చింది, జగన్ బాబు మాకు ట్యాప్ ఇచ్చాడు చూడండి అని చెప్పని. అలాగే ఎన్నో చూశానండి, ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎంతో సంతోషంగా ఈ రోజున ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వారసత్వంగా వచ్చిందన్నమాట. అవన్నీ కూడా చేస్తున్నారంటే ఆయన ఇప్పుడు కాదండి, ఆయన బ్రతికున్నంతకాలం కూడా జనాల్లో ఉండిపోతాడండి అలాంటి మనిషి. కాబట్టి మనం వచ్చే ఎన్నికల్లో కూడా అతన్ని గెలిపించుకోవాలి. గెలిపించుకుంటేనే ప్రతి ఒక్కరు అంటున్నారు, జగన్ బాబు గెలిస్తేనే మళ్ళీ మాకు ఎన్ని వస్తాయి, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎన్ని పోతాయి, మేము మళ్ళీ కూడా మామూలు ఇదిగా వస్తాం. అప్పుడు 2014లో వాళ్ళు ఏం చేసిపోయారో అదే పరిస్థితి మాకు ఇప్పుడు వస్తుంది. కాబట్టి మా జగన్ బాబును గెలిపించుకోవాలి. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యానే మా గుర్తు, ఆ గుర్తు చూసేస్తాం, ఒకరెవరు చెప్పక్కర్లా, ఒకరెవరు రావక్కర్లా అని ప్రతి ఒక్కరు కూడా బల్లగుద్దినట్టు చెప్తున్నారు అన్నమాట. వాళ్ళ మాటలో వాళ్ళ సంతోషం చూస్తుంటే మాకెంతో ఇదేసింది.